ఏపీలో కూడా అన్ని రాష్ట్రాల విధ అన్ని రాష్ట్రాల మాదిరిగానే అన్ని స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ రిక్వేర్ చేస్తారు రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పేసి మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందండి సో అందరూ కూడా అదే విధంగా అనుకున్నారు రేపటి నుంచి హాలిడేస్ అయితే ఇస్తారని చెప్పేసి కాకపోతే సడన్గా ఈ నిర్ణయం పైన వెనకడుగా అయితే వేశారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్లో ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వయంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అట్ ప్రజెంట్ అయితే ఏపీలో స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ అయితే ఇవ్వటం లేదు ఇచ్చే ఇచ్చేదానికి ఛాన్స్ కూడా లేదు సో ఆయన ఏం చెప్పారంటే కనుక స్కూల్ టీచర్స్కి అలాగే పిల్లలకి మొత్తం అంత వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఈ కరోనా వల్ల పెద్దగా ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది కూడా రాదు ఒకవేళ మరీ అంత ఎక్కువ సిచ్యువేషన్ వస్తే కనుక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి చెప్పారు సో వాళ్ళ దృష్టి అంతా సిలబస్ కంప్లీట్ చేసే విధంగా లేకపోతే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేసే విధంగా ఉంది అట్ ప్రజెంట్ కోవిడ్ పైన మా దృష్టి అయితే లేదు ఎక్కువ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చూద్దామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ప్రెస్ మీట్లో ఇది సో మార్నింగ్ ఏంటంటే ప్రెస్ ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత హాలిడేస్ ఇస్తారని చెప్పేసి అనుకున్నాము కాకపోతే క్వైట్ ఆపోజిట్లో మనకి ప్రెస్ మీట్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అసలు ఏపీ గవర్నమెంట్ నిజంగా పాజిటివ్ సైడ్ వెళ్తుందా లేకపోతే నెగిటివ్ సైడ్ వెళ్తుందా అనేది కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ